ఏవీవన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఈరోజు మనము ఈ వాకింగ్ బెనిఫిట్స్, ముఖ్యంగా ఏంటంటే వాకింగ్ చేయడం వల్ల మనము మన స్ట్రెస్ లెవెల్స్ ఎలా తగ్గుతాయో మనం తెలుసుకుందాం. మనం చాలామంది చూస్తుంటాం, మనం ఏంటంటే మన ఇండియాలో ఎస్పెషల్లీ దాదాపు 60% మంది సెడెంటరీ లైఫ్ స్టైల్కు గురవుతున్నారు. అంటే మనకు ఒక 40% మంది ఏమో క్లినికల్గా, అంటే మనకేంటంటే తీవ్రమైన ఒబేసిటీ కాకపోయినా కొద్దిపాటి ఒబేసిటీతో మనకు బాధపడుతున్నారు. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో వలన మనకేమవుతుందంటే చాలామందిలో ఏంటంటే ఈ అడిపోస్ టిష్యూ, మనకు వెయిట్ గెయిన్ పెరగడము, దానివల్ల ఏమవుతుందంటే కొన్ని మానసిక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరు మన డైలీ రొటీన్ లైఫ్లో చాలామంది ఏదో విధంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అంటే స్ట్రెస్ అంటే మనం చూస్తున్నాం ఉరుకుల పరుగుల జీవితం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క సింపథెటిక్ సిస్టమ్, మన యొక్క సింపథెటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ కావడం వల్ల ఏమవుతుందంటే మనకు బాడీలో కార్టిసోల్ ఎక్కువ విడుదల కావడము, తర్వాత ఈ అడ్రినలిన్ ఎక్కువ విడుదల కావడం వల్ల మనిషి అనేది ఏంటంటే ఒత్తిడికి గురవుతున్నాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఒత్తిడి వలన చాలామందిలో ఏంటంటే మనం ముఖ్యంగా ఈ గుండె రక్తనాళాలపైన ఎఫెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే మన యొక్క నాడీ వ్యవస్థపైన ఎఫెక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ మనకు మనకు సింపథెటిక్ సిస్టమ్ వలన ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో, సో మనం అది కరెక్ట్ చేసుకోవాలంటే ఈ మనకు పారాసింపథెటిక్ సిస్టమ్ని యాక్టివేట్ చేయాలి. అంటే మనకు రిలాక్సేషన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు పడుకున్న తర్వాత, అంటే మనకు రిలాక్సేషన్ అయిన తర్వాత మనకు గుండె రేటు కంట్రోల్లో ఉండడం కానీ, తర్వాత బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉండడం కానీ జరుగుతుంది. ప్రశాంతమైన నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మనము చాలామందిలో ఏంటంటే ఈ డిఫరెంట్ ఎక్సర్సైజ్ అనేది చేస్తుంటారు. సో ముఖ్యంగా వాకింగ్ అనేది ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా మనకు ఈజీగా ఎక్కడైనా కానీ వాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మనకు స్ట్రెస్ తట్టుకోవాలంటే ముఖ్యంగా ఈ ప్రశాంతమైన వాతావరణంలో మనకి ఏంటంటే గ్రీనరీ ఉన్న దగ్గర మనం మార్నింగ్ ఒక 1/2 hour కానీ, వీలైతే గంట కానీ వాకింగ్ చేసినట్లయితే ఈ ముఖ్యంగా ఈ మన మెదడులో ఒత్తిడి సంబంధించిన రసాయనాలు తగ్గి మనకు కాన్ఫిడెన్స్ పెరగడానికి కానీ, యాక్టివిటీ పెరగడానికి కానీ, తర్వాత మనం మానసికంగా ఉల్లాసంగా కానీ ఉత్సాహంగా ఉండడానికి ఈ హార్మోన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. వాటిని ఏమంటామంటే మనం మోనోఅమైన్స్ అంటాం. ముఖ్యంగా మనము చాలా వీడియోస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ సెరటోనిన్ కానీ, ఈ డోపమైన్ కానీ, తర్వాత నార్ఎఫ్నెఫ్రిన్ కానీ, ఇవి మనిషిని ఏంటంటే యాక్టివ్గా హ్యాపీనెస్గా ఉండడానికి సహకరిస్తాయి. ఎప్పుడైతే మనం మార్నింగ్ వాకింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇందులో మన మెదడులో రసాయనాలు పెరగడం వలన మనిషి యాక్టివ్గా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో రెండవది ఏంటంటే మనకు ఈ ఒత్తిడి సంబంధించిన రసాయనాల వలన మన బ్లడ్ షుగర్ కూడా డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది అనుకుంటారు కానీ స్ట్రెస్సే కదా, తగ్గిపోతుంది కదా అనుకుంటాం. కానీ ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్ గ్లూకోజ్ అనేది ఆల్టర్ అవుతుంది. బ్లడ్ గ్లూకోజ్ ఆల్టర్ కావడం వల్ల మనకు తొందరగా కొన్ని క్రానిక్, అంటే కొన్ని రోజుల తర్వాత మనకు ఈ బ్లడ్ షుగర్ అదుపు తప్పడము, కొలెస్ట్రాల్ అధికంగా కావడం జరుగుతుంటుంది. మనం ఇలాంటి కొలెస్ట్రాల్ కానీ, తర్వాత ఈ బ్లడ్ షుగర్ కానీ అదుపులో ఉండాలి అంటే ముఖ్యంగా ఈ మార్నింగ్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఏంటంటే మనకు ఈ ఎక్సర్సైజ్ వలన, అంటే మనకి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క మానసిక స్థితి అనేది స్టేబుల్గా ఉండడం వలన మనకు ఈ యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, వీటి నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేయడం కూడా, అంటే వాకింగ్ చేయడం కూడా అందరూ ఒక పద్ధతి ప్రకారం చేయండి. అంటే వాకింగ్ చేసే ముందు జస్ట్ వార్మప్ కావడం, ముఖ్యంగా ఒక 5 minutes వార్మప్ కావడము, ఒక 20 minutes బ్రిస్క్ వాకింగ్ చేయడము, లేకపోతే రిలాక్స్ వాకింగ్ చేయడము, తర్వాత ఒక 5 minutes అనేది అంటే రిలాక్స్ కావడం. దీనివల్ల ఏమవుతుందంటే మనకు బాడీలో ఒక సమతా స్థితి మెయింటైన్ అయ్యి మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన కండరాలు కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మనకు వాకింగ్ చేయడం వల్ల ముఖ్యంగా మన యొక్క హార్ట్, అంటే గుండె ఫంక్షన్తో పాటు మన మెదడు యొక్క మెమరీ పెరగడం, అంటే ముఖ్యంగా ఏంటంటే సర్క్యులేషన్ అనేది పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకు చిన్న చిన్న జ్ఞాపకశక్తి సమస్యలు కానీ, డిమెన్షియా కానీ తొందరగా రాకుండా మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం మార్నింగ్ ఈ సన్ రైజ్ ఎక్స్పోజ్ కావడం వలన మనకు చర్మం కింద ఈ చర్మం పైన ఈ స్కిన్ రైస్, ఈ సన్ రైజ్ పడడం వలన మనకేమవుతుందంటే ఈ విటమిన్ డి ఉత్పత్తి జరిగి మనకు ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే మనకు ఈ ఎముకలు కానీ, తర్వాత మానసిక స్థితి కానీ స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ వాకింగ్ అనేది చాలా బెనిఫిట్గా ఉంటుంది. తర్వాత మనకు అంతేకాకుండా క్యాలరీస్, ముఖ్యంగా ఏంటంటే ఈ వాక్ చేయడం వల్ల మన క్యాలరీస్ అనేది బర్న్ కావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఒక మానసిక ఒత్తిడి తగ్గి, టెన్షన్ తగ్గి, మనిషి రిలాక్స్గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మనకు పిల్లలు కానీ, పెద్దలు కానీ,
వీలైనంత మటుకు ఈ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అనేది ఎంజాయ్ చేయడం ద్వారా మనం మానసికంగా స్ట్రెస్ తగ్గి బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ లేకపోతే డైలీ మన రొటీన్ లైఫ్లో స్ట్రెస్ కానీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. మనకి చాలామంది నిద్ర సమస్యలు, ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నాం ఏంటంటే నిద్ర సమస్యలు కూడా ముఖ్యంగా ఒత్తిడి వలన రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ముఖ్యంగా మనకు ప్రశాంతమైన నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది. ఒక 6 to 8 hours స్లీప్ అనేది మనిషికి కావాలి. ఈ వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ నిద్ర అనేది ప్రశాంతంగా రావడం జరుగుతుంది. దానివల్ల మనకు చాలా రకాల మానసిక సమస్యలు కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకేంటంటే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాకింగ్ చేయడం వల్ల మనకు మినిమం, ఎందుకంటే ఈ చాలా రకాల క్రానిక్ డిజార్డర్స్ ఎస్పెషల్లీ మనకు ఈ నరాల సంబంధించిన సమస్యలు కానీ తర్వాత మనకు ఇంకా ఇతరితర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ వాకింగ్ అనేది చేయండి. ఇంకోటి ఈ మధ్య కాలంలో మనకు ఈ సైన్స్ ఏం చెప్తుందంటే మనకు డైలీ ఒక 30 minutes వాక్ చేసినట్లయితే మనకు శరీరంలో డైహైడ్రో ఎపియాండ్రోస్టెరోన్ అనే ఒక సెక్షువల్ హార్మోన్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే కొందరైతే యూజువల్గా చిన్న చిన్న సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఏంటంటే ఈ వాకింగ్ వల్ల ఏమవుతుందంటే మనకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అదుపు తప్పిన ఇంబ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్లోకి రావడం వల్ల ఏమవుతుందంటే సెక్షువల్ సమస్యలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ తర్వాత ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య ఉన్న వాళ్ళు కానీ దీని నుంచి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా పిల్లలు ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ అంటే చదువుకునే పిల్లలు ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో ఈ చాలామంది ఈ ఎగ్జామ్ స్ట్రెస్ గురవుతుంటారు. సో దీనికి ఎగ్జామ్ స్ట్రెస్ గురి కాకుండా ఉండాలంటే మనకు ఈ మానసిక ఒత్తిడి తట్టుకోవాలంటే కంపల్సరీ మార్నింగ్ ఒక అరగంట వాకింగ్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఎగ్జైటేషన్ అంటే మనకు స్ట్రెస్ హార్మోన్స్ అనేవి కంట్రోల్లో అదుపులో ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ చలికాలంలో చాలామంది ఏంటంటే ఈ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ గురవుతుంటారు. ఈ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ గురవడం వల్ల ఏమవుతుందంటే వెలుతురు అనేది తగ్గడం వలన వాళ్ళ శరీరంపైన సూర్యకాంతి అనేది తగ్గడం వలన ఈ డిప్రెషన్ గురవుతుంటారు. ఈ మార్నింగ్ అవర్స్లో ఈ సూర్యరశ్మి అనేది ఉంటుంది కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఈ చురుకుదనం పెరిగి ఈ డిప్రెషన్ కానీ తర్వాత యాంగ్జైటీ అనే సమస్యల నుంచి వాళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ వృద్ధులలో ముఖ్యంగా ఏంటంటే ఈ కొందరు ఆస్టియోఆర్థరైటిస్ కానీ తర్వాత ఈ క్యాన్సర్ కానీ తర్వాత ఇంకా దీర్ఘకాలిక డిమెన్షియా లాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ వాకింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క బ్రెయిన్కు బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వలన చాలామందిలో ఈ స్ట్రెస్ సంబంధించిన సమస్యలు అనేది మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ మహిళల్లో వర్క్ ప్రెషర్ అనేది ఉండడం వల్ల వాళ్ళు వాకింగ్ చేయలేకపోతుంటారు. సో అలాంటి వాళ్ళలో కూడా ఏంటంటే ఈవినింగ్ అవర్స్లో కానీ లేకపోతే మామూలుగా ఖాళీ సమయంలో కూడా వాళ్ళు కొంచెం వాక్ చేయడం అనేది బెస్ట్. తర్వాత వాక్ చేసినప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ని జాయిన్ చేసుకోవడం, ఎందుకంటే మనకు ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడూ నవ్విచ్చే ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో అక్కడ పక్కన నవ్వుతూ మాట్లాడుతూ వాకింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మన శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ విడుదల కావడం ద్వారా వాళ్ళ యొక్క శరీరంలో మానసిక ఒత్తిడి తగ్గి కండరాలు రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అంతేకాకుండా మనకు ఈ రెగ్యులర్గా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఏమవుతుందంటే ఈ స్టామినా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేసే దగ్గర వర్క్ ప్లేస్లో ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా తర్వాత హుషారుగా యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాకింగ్ అనేది మనకు గుండెకే కాదు మన మెదడుకు మరియు మిగిలిన అవయవాలకు కూడా చాలా బెనిఫిట్. ముఖ్యంగా ఈ స్లీప్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఈ నిద్ర సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది. సో కాబట్టి వాకింగ్ చేయడం ద్వారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీరు చూసారు కదా. సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.